ఇది ఇదో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇలాంటి ప్లాన్ చేయట్లేదు, హార్డ్ వర్క్ చేస్తున్నాను, సిన్సియర్గా ఉన్నాను. బట్ ఇలాంటి ఒక సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే ఫస్ట్ ప్రజలందరికీ, ఆ తర్వాత ఈ సపోర్ట్ ఇచ్చి ఈ సినిమా ఇంత బాగా సపోర్ట్ చేసిన అందరికీ, ప్రెస్ అండ్ మీడియా అందరికి పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా ఇంత బాగా ఆడుతుందంటే పబ్లిసిటీ అండ్ రిలీజ్, జ్ఞానల రాజా గారు నా ఫ్రెండు అండ్ ఏదో నాకు నాన్నలాగా ఆల్ ద టైమ్ నా కెరీర్ గురించి ఆలోచించే ఉన్నాడు. అండ్ అలాగే బెల్లంగొండ సురేష్ గారు ఇంత పెద్ద గ్రాండ్ రిలీజ్, ఇంత పెద్ద సెంటర్స్లో ఇంత పెద్ద రిలీజ్ చేసిన అందరికీ అండ్ అది మొత్తం అక్సెప్ట్ చేసి అన్ని సెంటర్స్లో ఇంత పెద్ద హిట్ అయిందంటే అది ఎన్నిసారి థ్యాంక్స్ చెప్తే అది చాలదు. బట్ అగైన్ నాకు డెఫినెట్లీ ఐల్ బీ వర్కింగ్ మోర్ హార్డ్ అండ్ గివింగ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఈ సినిమా ఒక మంచి విషయం అందరూ చెప్తున్న విషయం, ఇప్పుడు ఫ్లైట్లో వస్తున్నప్పుడు కూడా అందరూ చెప్పింది, ఒక క్లీన్ ఎంటర్టైనర్, చాలా హ్యాపీగా ఉంది సినిమా మొత్తం, ఒక ఎంటర్టైన్మెంట్గా వెళ్తుంది, మొత్తం కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కామెడీ. ఇది పొలిటికల్ థ్రిల్లర్ కాదు, పొలిటికల్ సటైర్, సో ఒక లైట్గానే మొత్తం సినిమా వెళ్తుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి పిల్లలకి అందరికీ నచ్చింది ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో నాకు ఒక గొప్ప విషయం, మంచి ఎక్స్పీరియన్స్ అంటే కోటా గారు లాగా పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేయటం, సార్తో యాక్ట్ చేయటప్పుడు ఒక సీరియస్ సీన్లో కూడా కామెడీ చేయటం అంటే ఎలా చేయవచ్చు అని నేను నేర్చుకుంటాను సార్ దగ్గర నుంచి. అండ్ అలాగే రాధిక మేడం గారు, ప్రకాష్ రాజ్ గారు. సో ఈ సినిమా అంత బాగా వచ్చిందంటే మొత్తం పిల్లర్స్ అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ సినిమాలో ఉండే. అలాగే నాకు డైరెక్టర్ శంకర్ గారు మంచి డైలాగ్స్, ఈ సినిమాలో పెద్ద హైలైట్ అంటే డైలాగ్స్. అలాగే సంతానం కామెడీ, ప్రణీత గారు సాంగ్లో అంత బాగా డ్యాన్స్ చేశారు. అండ్ మ్యూజిక్ జీవి మ్యూజిక్, ముత్తయ్య గారు కెమెరా వర్క్. సో ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ, ఒక క్లీన్ ఎంటర్టైనర్ అండ్ విత్ గుడ్ కామెడీ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇది సపోర్ట్ చేసిన అందరికీ మళ్ళీ 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 థ్యాంక్స్ మాత్రమే చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And I feel like I'm back in Telugu and really nice feeling. And of course Telugu audience aithe naku chaala favorite, they've always been very encouraging. And ee film lo kuda chaala accept chesaru. Entire film manchi entertainment. And nina live shows TV lo chestunappudu manchi callers, I was really really happy. And I thank my director for giving me this wonderful role. Chaala fresh ga undani andru cheptunnaru, so it's really nice. And Karthi sir, he's been like the movie is really good because of such a wonderful performances by Karthi sir, Prakash Raj sir, Kota Srinivas garu, Radhika ma'am, Rocha ma'am and all the other senior actors who have been part of this film. And Gnanvil sir and SR Prabhu sir, they've been like pillars for this film. And I think they're the best producers I've worked with. And thank you so much. Thank you. Telugu lo ma banner lo release cheyadaniki ichina munduga KE Gnanvil Raja gariki thanks cheptu. అలాగే ఈ సినిమా ఇంత హిట్ అయింది, ఇంత ఓపెనింగ్స్ వచ్చిందంటే ఈ సినిమాకి మన కార్తీని మనం యాక్సెప్ట్ చేసాం. ఇది వన్ మ్యాన్ షోలాగా, ఒక మహేష్ బాబుకి బిజినెస్ మ్యాన్ ఎలాగో వన్ మ్యాన్ షోలాగా, అలాగే కార్తీకి ఈ సినిమా వన్ మ్యాన్ షో అని నేను ఖచ్చితంగా చెప్తాను. వన్ మ్యాన్ షోతోనే ఈ సినిమాకి ఇంత భారీ ఓపెనింగ్స్ వచ్చినాయి. ఆ వచ్చినాక అందులో ఉన్న క్యారెక్టర్స్, మన మంచి క్యారెక్టర్ చేసిన కోటా శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ అండ్ రాధిక, వీళ్ళందరూ సినిమాకి ప్లస్ అయ్యారు. ఈ సినిమా మన ఇంతకుముందు ప్రీవియస్ సినిమా నా పేరు శివ నైజాంలో 170 lakhs కలెక్ట్ చేసింది మొత్తం టోటల్ బిజినెస్. ఇది 2 crores చేంజ్ ఫస్ట్ 3 డేస్లోనే రావటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ కార్తీ. నేను ఖచ్చితంగా ఈ సినిమా కార్తీ సినిమానే చెప్తాను. తర్వాత ప్రొడ్యూసర్స్గా ఒక మంచి సినిమా రిలీజ్ చేసామన్న తృప్తి నాకుంది. నిజంగా ఇది వండర్ఫుల్ అని చెప్పాలి కార్తీ క్యారియర్లోనే. తెలుగులో ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు, ఇంత మంచి సక్సెస్ వచ్చిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మా బ్యానర్లో ప్రీవియస్ వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ చేసి, అలాగే ఈ సినిమాను కూడా సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాలో యాక్ట్ చేసిన కార్తీ, ప్రణీత, కోటా శ్రీనివాసరావు గారికి, రాధిక గారికి, ప్రకాష్ రాజ్ గారికి, ఈ సినిమా నాకు ఇచ్చిన జ్ఞానవేల రాజు గారికి, ఇంత సూపర్ హిట్ సినిమా నా బ్యానర్లో రావడానికి, ఇంత మంచి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్, ఎవరు రిలీజ్కి ముందు ఎక్స్పెక్ట్ చేయని ఓపెనింగ్స్ వచ్చినండి ఈ సినిమాకి, దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ గ్యారంటీగా. ఈ సినిమా కార్తీ సినిమానే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇట్స్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్.
ఇట్ హాస్ క్రాస్డ్ తమిళనాడు ద హైయెస్ట్ గ్రాసర్ ఫర్ కార్తీ. ప్రీవియస్ గ్రాసర్ వాస్ సిరుతై, విచ్ ఇస్ విక్రమార్కుడుస్ రీమేక్ ఇన్ తమిళ్. అండ్ షగుని హాస్ క్రాస్డ్ విత్ ఇన్ 3 డేస్ వాట్ ఎవర్ సిరుతై హాస్ కలెక్టెడ్ ఇన్ ఆల్ ది ఏరియాస్. ఇట్ హాస్ కలెక్టెడ్ ఇన్ ఓన్లీ 3 డేస్, ఫస్ట్ 3 డేస్. సో అట్ దిస్ హ్యాపీ మూమెంట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ప్రెస్ మీడియా, ఇంటర్నెట్ అండ్ మీడియా పీపుల్ హు హాస్ సపోర్టెడ్ అస్ రైట్ ఫ్రమ్ యుగనగొక్కుడు, ఆవారా, యముడు అండ్ నా పేరు శివ. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ ఐ థ్యాంక్ బెల్లగొండ సురేష్ గారు ఫర్ గివింగ్ దిస్ మూవీ సచ్ అ బిగ్ హైప్ అండ్ రిలీజింగ్ ఇట్ అట్ దిస్ వైడ్ రేంజ్ థ్రూఅవుట్ ఆంధ్ర. అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆంధ్ర ఆడియన్స్ ఫర్ గివింగ్ సచ్ అ బిగ్ ఓపెనింగ్ అండ్ అక్సెప్టింగ్ ద మూవీ యాజ్ సక్సెస్ ఫిల్మ్ ఇన్ ఆంధ్ర. అండ్ ఐ థ్యాంక్ హీరో కార్తీ గారు, హీరోయిన్ ప్రణీత గారు, కోట శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రాజ్ సార్, రాధియా మేడం, ఎవ్రీ నాజర్ సార్, ఎవ్రీ వన్ హు హాస్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్, సంతానం, ఎవ్రీ వన్ హు హాస్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ థ్యాంక్ డైరెక్టర్ శంకర్ దయాల్, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ ఫర్ గివింగ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్, అండ్ ఎడిటర్ శ్రీగర్ ప్రసాద్ సార్, కెమెరామ్యాన్ పిజి ముత్తయ్య, రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్, అండ్ ఎవ్రీ వన్ హూ హాస్ వర్క్డ్ హార్డ్ టు బ్రింగ్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాని తెలుగుకు తెలుగు వర్షను, తమిళ్కి తమిళ్ వర్షను షూట్ చేశారు. నేను 2 వర్షన్లోనే యాక్ట్ చేశాను. సో ఒక తెలుగు సినిమా, మంచి సినిమా వచ్చిందండి. తర్వాత మన డైరెక్టర్ గారు శంకర్ దయాల్ గారు, మన తెలుగుకి కూడా బాగా పరిచయితుడు అండి ఆయన. మన వి వినాయక్ గారికి వాళ్ళందరితోనూ కొన్నాళ్ళు వర్క్ చేశాయట. బట్ ఆయన పుట్టి పెరిగిందంతా తమిళ అవ్వడంతో కొంచెం ఆ యాక్సెంట్ కొద్దిగా తమిళ్లా ఉంటుంది, కానీ బట్ బాగా తెలుగు తెలిసినటువంటి వ్యక్తి, రైటరు. ఈ సినిమాని రాజకీయం బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఒక ఎంటర్టైన్మెంటుని బాగా మిళితం చేసి రెగ్యులర్గా ఉండే ఈ ఫైట్స్ ఇలాంటి హడావుడి లేకుండా సినిమాని 2 గంటల 15 నిమిషాలు చక్కగా ఎంటర్టైనింగ్గా చెబుతూ జరుగుతున్నటువంటి ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ డ్రామాస్ ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ చేసి ఆయన సినిమా తీయటం అనేది ఆయన ప్రతిభకి మెచ్చుకోవాలండి. ఇది కార్తీ పిక్చరే, అంత బాగా యాక్ట్ చేశాడు, అందుకే ఈ సినిమా సక్సెస్ అయింది. సరే ఈ కలెక్షన్స్ వైజు అలాంటివంటే నాకు తెలియదు అనుకోండి, నిర్మాతలుగా వారు చెప్పడం అది మామూలుగా. నిజంగా అది వచ్చిందంటే మరి అంత ఇది వచ్చిందంటే చాలా పెద్ద సినిమా, గొప్ప సినిమా తీసినట్లెక్క. ఆ విషయం జరగాలని కూడా మన తెలుగులో అందరికీ అలాంటి రావాలని కోరుకుంటూ. సో ఇది ఇంకా సక్సెస్ అయ్యి ఎక్కువ రోజులు బాగా 50 రోజులు మినిమం ఆడాలని నేను మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అవకాశం ఇచ్చినందుకు, ఈ సినిమాలో నటింపడానికి అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ థ్యాంక్స్. ముందు నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాము. ప్రీవియస్ ఫిలిమ్స్కి వచ్చిన ఓపెనింగ్స్, కార్తీకి యూత్లో ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కూడా చాలా గ్రాండియర్గా ఓపెన్ అవుతుందని చెప్పి ప్లాన్ చేసి నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా చాలా ఎక్కువ వేసామండి. ఫస్ట్ టైం 142 థియేటర్స్లో రిలీజ్ చేసామండి ఒక కార్తీ ఫిలిం మన నిజాంలో. దాదాపు మన పెద్ద హీరోలు కూడా అలాగే ఇది ఏ రేంజ్లో అయితే రిలీజ్ చేస్తామో అదే రేంజ్లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. 51 థియేటర్స్ హైదరాబాద్ సిటీలోను, బ్యాలెన్స్ 91 థియేటర్స్ డిస్ట్రిక్ట్లోను రిలీజ్ చేసాం. అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చిందండి. ఒక మన తెలుగు ఇండస్ట్రీకి ఇన్ని రోజులు డబ్బింగ్ హీరోగా పరిచయం అయినటువంటి కార్తీ ఈ సినిమా ద్వారా మన తెలుగు హీరోగా మనకి ఇంట్రడ్యూస్ కావడం చాలా సంతోషం అనిపించింది. తనే స్వయంగా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పడం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిందండి. ఇంత మంచి సినిమాని మా మల్టీ డైమెన్షన్ ద్వారా రిలీజ్ చేయడానికి మాకు అందించినందుకు బెల్లంకొండ సురేష్ గారికి, జ్ఞానవేల్ రాజా గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.